ఈ రోజు అటుకులతో నేను కొత్త రకమైన వంట చేసిన అంటే ఇంతకు ముందు అయితే నేను ఎక్కడ చూడలేదు ఎవరు చేయంగా చూడలేదు నేను కూడా ఎప్పుడు చేయలేదు కొత్త రకంగా ఒకసారి ట్రై చేద్దాం ఇలా అని చేసిన చాలా వరకు అటుకులతో పోహా అని పులిహోర అని చేస్తారు రెండు ఒక రకంగానే చేస్తారు కొందరు పోహ అంటారు కొందరు పులిహోర అంటారు నేనైతే ఇంట్లో కొత్తగా ట్రై చేసిన ఫస్ట్ చేసినప్పుడు చాలా అంటే చాలా బాగా వచ్చింది తర్వాత కూడా ఒక మూడు నాలుగు సార్లు ఇంట్లో చేసిన తర్వాత ఐదోసారి వీడియో చేస్తున్నా నేను ఇది ఎవరైనా ఇంట్లో సులువుగా చేసుకునే విధంగా చేసి చూపిస్తాను దీని తయారు కోసం నేను వంద గ్రాముల అటుకులు తీసుకున్నా ఇవి కడగడానికి మనం ఒక వేడల్పు గిన్నె తీసుకొని దాంట్లో నిండా నీళ్లు పోసుకొని అటుకులు మునిగేటట్టుగా నీళ్లు పోసుకోవాలి ఆ నీళ్లలో అటుకులు వేసుకోవాలి అటుకులు వేసుకొని నిజానంగా అటుకులను వేళ్ళతో లోపల కొత్తుకొని వేళ్లతోని మాత్రమే కడగాలి మరి ఎక్కువ గట్టిగా పిసికి కడగకూడదు అటుకులు మొత్తం నీళ్ళలో మునిగిన తర్వాత తీసుకొని రెండు చేతులతోనే గట్టిగా నీరు మొత్తం పోయేటట్టు ఒత్తుకొని పక్కన ఒక ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్లో వేసుకోవాలి మనం అటుకులను నీళ్ళల్ని వేసుకునేది కడగడానికి కాదు నానడానికి మాత్రమే ఎక్కువసేపు నీళ్ళల్లో ఉంటే కూడా మెత్తగాయి ముద్ద ముద్ద అయితే అందుకోసానికి నీళ్ళలు వేసి ఎమ్మడి మనం రెండు చేతులతో నీళ్లు లేకుండా ఒత్తి తీసేసుకోవడమే అప్పటికే నానిపోతాయి అవి మనం నీళ్ళలో నుంచి తీసిన అటుకులను ముద్దలు ముద్దలుగా పక్కకు తీసేసుకున్నాం కదా దాంట్లో మొత్తం విడదీసుకొని పొడి పొడిగా చేసుకోవాలి పొడి పొడిగా చేసుకొని పక్కకు పెట్టేసేయాలి ఒక రెండు నిమిషాలు ఆరిన తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకొని రెండు పావుల నూనె పోసుకోవాలి నూనె అయిన తర్వాత ఒక చెంచాడు జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర చిటపటమన్న తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలి ఒక ఉల్లిపాయ మీడియం సైజు తీసుకొని సన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు వేగడానికి మనం మామూలుగా ఉప్పు వేస్తాం కానీ ఇందులో ఉప్పు ఉప్పేయం ఎందుకంటే ఉల్లిపాయలు ఎక్కువ వేగాల్సిన అవసరం ఉండదు అందుకోసానికి ఉప్పు వేయట్లేదు ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఒక రెబ్బ కరేపాకు వేసుకొని కరిపాకు చిటపటం అన్న తర్వాత రెండు వెల్లుల్లి తీసుకొని మధ్యలకు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి వెల్లుల్లి వేసుకున్న తర్వాత కొద్దిగా పుదీనా వేసుకోవాలి పుదీనా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి పుదీనా కొద్దిగా మెత్తబడ్డ తర్వాత మన కు సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు అయితే మొత్తం పోపులను వేసుకోవాలి ఏమన్నా తక్కువ అనిపిస్తే వెనక సిరిగూడంగా వేసుకోవచ్చు కానీ ఇంచుమించు అయితే సరిపడినంత పోపులను వేసుకోవాలి ఉప్పు వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత ఎమ్మడే మనం నానబెట్టుకున్న అటుకులను పోపులో వేసుకోవాలి అటుకులను కలుపుకునేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి ఎలా పడితే అలా కలుపుకుంటే అటుకులు విరిగి ముద్దలాగా అయిపోతాయి అందుకోసానికి కానీ జాగ్రత్తగా నిదానంగా కలుపుకోవాలి అటుకులు మరీ ఎక్కువ ఫ్రై కావాల్సిన అవసరం లేదు పోపు కలిస్తే చాలు పోపు కలిసేటట్టు కలుపుకొని వంట సిమ్ లో పెట్టుకొని ఒక పావు చెంచడంతా ప్యాకెట్ మసాలా చికెన్ మసాలా అయినా సరే కర్రీ మసాలా అయినా సరే మటన్ మసాలా అయినా సరే ఏదైనా మసాలా ఒక పావు చెంచాడంతా వేసుకొని ఒక అర చెంచాడు కారం వేసుకోవాలి కారం అనేది మన ఇష్టం మనం కొంచెం ఎక్కువ తినాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నేను ఈ చెంచాతోనే చెంచాడు వేసుకున్నా మసాలా కారం పొడి వేసుకున్న తర్వాత మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి కలపడం అయితే జాగ్రత్తగా అటుకులు ఇరిగిపోకుండా కలుపుకోవాలి జాగ్రత్తగా మొత్తం కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మంట అయితే సిమ్లోనే ఉంచుకోవాలి ఒక చెంచాడంతా సోయా సాస్ వేసుకోవాలి సోయా సాస్ వేసుకున్న తర్వాత ఒక సగం కట్ట కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మంట పెద్దగా పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి నూనె ఉప్పు కారం అని అటుకులకు పట్టుకొని అటుకులు కూడా గట్టి అయిపోయినాయి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మనం పెద్ద మంటతోని ఫ్రై చేసుకుంటే అటుకులు వేగిపోతాయి మనం పెద్దమంట పెట్టే ముందే మనం ఒకసారి మొత్తం కలుపుకొని ఉప్పు చెక్ చేసుకోవాలి ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే ఉప్పు వేసుకొని మంట పెద్దగా పెట్టేసుకొని అటుకులు అడుగంటకుంటా పాస్ట్ పాస్ట్ కలుపుకుంటూ పెద్ద మంట మీద ఒక రెండు నిమిషాలు ఫ్రై చేయాలి అటుకులకు నూనె ఉప్పు కారం అన్ని పట్టుకొని కొద్దిగా వేయినాయి కదా ఇప్పుడు మనం పాస్ట్ కలుపుకున్న మంట పెద్దగా పెట్టుకున్న అడుగంటవు ముద్ద ముద్ద కావు అందుకోసం కానీ లాస్ట్లో రెండు నిమిషాలు మనం మంట పెద్దగా పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అటుకులు వేగి అటుకులలో నుంచి పొగ రావడం స్టార్ట్ అయిన మనం దించేసుకోవాలి దించేసుకొని స్టవ్ బంద్ చేసుకోవాలి ఇలా నేనైతే కొత్తగా ట్రై చేసిన నేను ఇంట్లో మూడు నాలుగు సార్లు చేసిన తర్వాత ఐదోసారి వీడియో చేస్తున్నాను నేను ఏదైనా కొత్తగా చేస్తే ఇంట్లో నాలుగైదు సార్లు చేసిన తర్వాత ఇంట్లో సక్సెస్ అయిన తర్వాత మాత్రమే వీడియో చేస్తాను ఇవి ఉదయం టిఫిన్లకైనా చాలా బాగుంటుంది ఇవి ఎప్పుడు చేసుకొని తినాలన్నా వేడి వేడిగానే అప్పటికప్పుడు చేసుకొని తినాలి చల్లగారితే గట్టిగా అయిపోతాయి తినడానికి రాదు ఇది ఎప్పటికప్పుడు వేడివేడిగా చేసుకొని తినేటటువంటిది మీరు కూడా ఒకసారి అటుకులతో ఈ విధంగా నేను చూపించినట్టు ట్రై చేసి చూడండి ఏ విధంగా వస్తుందనే డౌట్ ఏం లేదు చాలా అంటే చాలా బాగుస్తుంది టేస్ట్ కూడా కొత్త రకమైన టేస్ట్ ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టి మంచి మంచి వంటల వీడియోల కోసానికి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి